శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ మరియు భవన కార్మికులకు కరోనా వైరస్ కారణంగా బాధపడుతున్న నిరుపేద కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వం భవన కార్మికులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు మరియు మండల కోఆర్డినేటర్ చలపతిరావు పాల్గొనడం జరిగింది. వాళ్ళ విధించినటువంటి లాక్డౌన్ వల్ల పనులు లేకుండా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలో వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న నిర్మాణ కార్మికులకి ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా 10,000 రూపాయలు వేయాల్సిందిగా సిఐటికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల విధించినటువంటి లాక్డౌన్ వల్ల అసంఘటిత రంగ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం లేక కుటుంబాన్ని పోషించుకోవడం ఎలాగో అర్థం కాక రోజువారీ కూలీలందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుని వాళ్ళందరికీ కూడా 16 రకాలైనటువంటి నిత్యావసర సరుకులు, అలాగే ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఒక 10,000 రూపాయలు వాళ్ళ యొక్క జీవనం బతకడం కోసం ఇవ్వాలని చెప్పి సిఐటీగా మేము కోరుతున్నాం. నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధిలో వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ప్రతి ఒక్క నిర్మాణ కార్మికుడి యొక్క అకౌంట్లో కూడా 10,000 రూపాయలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.